ప్రైజ్ లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు మరొకసారి అందరము తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన జీవము కలిగిన తండ్రి, మరొకమారు ప్రభ, ఈ యొక్క దినమున ప్రభా మిమ్మల్ని గుర్తు చేసుకొని మీ యొక్క పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభా. మరొకసారి నాయన మీ యొక్క వాక్యముతో మీ యొక్క మాటలతో ప్రభా మా యొక్క జీవితాలను కదిలించండి. మాకు అవసరమైన ఆహారాన్ని మీరు దయచేసి మా జీవితాలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ ప్రభా, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రభా సమస్యలు ఉన్నారో తెలియదు, కానీ ప్రభా ప్రార్థిస్తున్నాను, సమస్తం ఎరిగిన దేవుడు గనుక వారి అవసరాలను బట్టి, వారి యొక్క సమస్యలను బట్టి మీరు వారిని ప్రభా మీరు తాకి వారి యొక్క జీవితాలను ప్రభా మీరు సరిచేసి దీవెనకరంగా మార్చి వారి యొక్క జీవితాలను ప్రభా మీరు బలపరచమని ప్రభా. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోని రక్షణ అనుభవం వారిని పొందుకొని ప్రభునందు స్థిరపడుటకును బలపడుటకును వారిని ఉపయోగించుకోమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామన మీ అందరికీ వందనాలు. మీరు చాలామంది ప్రార్థన విన్నపాలు మాకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మీ కొరకు మేము అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా మీకు ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా మీరు ఖచ్చితంగా మా యొక్క ఈ యొక్క స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేయగలరు. మీ గురించి మేము మా వ్యక్తిగతంగా ప్రార్థనలో మేము ఉంటాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రియసంగమ, గత 2 సంవత్సరాల నుంచి మనము ఈ ప్రపంచ పరిస్థితిని చాలా బాగా చూస్తున్నాం. ఎలా అంటే, ఇంతకుముందు ఎప్పుడు ఎవరు కని వినని విధంగా, ఎప్పుడు ఎవరికి ఆలోచన రాని విధంగా భయంకరమైన కరోనా ఈ యొక్క మహమ్మారి ఈ ప్రపంచాన్ని అల్లాడించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ 2 సంవత్సరాలకు ముందు జీవితం ఎలా ఉండేనంటే, మనిషి చాలా విరివిగిపోయాడు. తన డబ్బును బట్టి, తన పలుకుబడిని బట్టి, తన ఆస్తిని బట్టి, తనకున్న ఆ యొక్క అధికారాన్ని బట్టి చాలామంది కూడా మనుషుని ప్రేమించడం మర్చిపోయారు. ఒకరినొకరు ఆదరించడం మర్చిపోయారు. కుటుంబ సభ్యులు ఇంకొక కుటుంబాన్ని ఇది నా కుటుంబం అని చెప్పుకోకుండా ప్రేమ అనేది కుటుంబాలలో కూడా తగ్గిపోయినట్టుగా మనం చూసాం. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే మహమ్మారి ఈ యొక్క ప్రపంచాన్ని అల్లాడించిందో, ఎప్పుడైతే భయంకరమైన పరిస్థితులు దేశాలలో ప్రపంచంలో ఈ యొక్క పాకిపోయినప్పుడు, అప్పుడు మనిషి అందరికీ ఒక గుర్తింపు వచ్చింది. అది ఏంటంటే, మనుషులకు ఎలా వారికి తెలియజేయడం జరిగింది ఏంటంటే, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కూడా మన ప్రాణాలని మాత్రం మనం కాపాడుకోలేము. అయితే మన ప్రాణాలని కాపాడేవారు ఎవరు అంటే దేవుడు మాత్రమే. అందుకనే చాలామంది చనిపోతూ ఉన్నప్పుడు చాలామంది డబ్బును వృధాగా పరేసినట్టు కూడా మన వీడియోలు చూసాము. చాలామంది మాట్లాడిన స్టేట్మెంట్లు కూడా న్యూస్లో మనం విన్నాం. నేను 15 లక్షలు ఖర్చు పెట్టా, 20 లక్షలు ఖర్చు పెట్టాను, అయినను నా కుటుంబ సభ్యుడు, నా సహోదరుడు, నా తల్లి, నా తండ్రి బ్రతకలేకపోయారు. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనిషి బ్రతకలేకపోయాడు. అంటే ప్రాణము మనం విలువ డబ్బులో చూస్తూ ఉన్నాం, కానీ ప్రాణమునిచ్చే దేవుని వైపు మనం చూడలేకపోతూ ఉన్నాం. ప్రే సంగమా, దేవుని వాక్యంలో ఒక మాటను మీ కొరకు నేను చదివి చూపించాలి, వినిపించాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన 1 పత్రిక 3:10 ఇలా రాయబడి ఉంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దాని వెంటాడవలను. ఒక మాట ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు ఏంటంటే, మంచి దినములు చూడగోరువాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు చెడ్డదారిని పలకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే నువ్వేం చేయాలి అనే విషయాన్ని పేతురు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ప్రసంగమా, మన బిడ్డల విషయంలో, మన కుటుంబ విషయంలో ఇప్పుడు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు నీ బిడ్డల జీవితాలలో మంచి దినాలు నువ్వు చూడాలని అనుకుంటున్నావా? నీ బిడ్డల జీవితంలో మంచి ఆశీర్వాదకరమైన దినాలు, వారు హెచ్చింపబడుట, వారు ఆశీర్వదింపబడుట, వారు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే నువ్వు చేరవలసిన పని ఒకటి ఉన్నది, అది నేను ఇంకా ముందు చెప్తాను. అయితే చాలామంది మంచి దినాలు చూడాలని అనుకుంటున్నారు, కానీ ఈ దినములు ఎలాంటివో బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన 5:15 అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. ఈ దినములు ఎలాంటివి అంటే బైబిల్ చెప్తుంది, ఈ దినములు చెడ్డవి,
అవును, మన గత 2 సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాము దినాలు చాలా భయంకరంగా మారిపోయినాయి. ఒకప్పుడు లేని విధంగా మరణాలను మనం చూస్తున్నాం, ఒకప్పుడు లేని విధంగా అంకెలన్నీ మారిపోతూ ఉన్నాయి, ఒకప్పుడు చాలా తక్కువ మరణాలను మనం చూసాం. కానీ కరోనా ఈ యొక్క మహమ్మారి వచ్చిన తర్వాత రోజు రోజుకు వందలలో వేల సంఖ్యల్లో మనం మరణాలను మనం చూస్తున్నాం. నిన్న కనబడిన వాడు ఈరోజు కనబడలేకుండా పోతున్నాడు. భయంకరమైన స్థితిలో మనము చూస్తున్నాము, ఎందుకంటే బైబిల్ చెప్తుంది దినాలు చెడ్డవి. ఒక్కొక్క ఊరిలో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఎంతమంది చనిపోతున్నారని మనం అన్నీ కూడా మన న్యూస్లో చూస్తూ వస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజుల్లో కూడా హఠాత్తుగా మరణిస్తున్న వారిని మనం చూస్తున్నాం. సడన్గా హార్ట్అటాక్ వచ్చింది, చనిపోయాడు. సడన్గా గ్యాస్ట్రో ప్రాబ్లం వచ్చింది, ఆ గుండె ఆగిపోయింది, చనిపోయాడు. సడన్గా ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది, చనిపోయాడు. ఇలాంటి చాలా వార్తలు మనం బైబుల్లో, మనం యొక్క ప్రతిదినంలో, మన వ్యక్తిగత రోజుల్లో మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, చాలామంది మరణాలను నేను కూడా చాలా హఠాత్తుగా విన్నాను. అయ్యో, నిన్ననే కలిశాను, నిన్ననే చూశాను, నిన్ననే మాట్లాడాను, కానీ ఈరోజు పొద్దున వచ్చేసరికి ఆయన హార్ట్అటాక్తో చనిపోయారు, గుండాగి చనిపోయారు అనే వార్తలు చాలా హృదయాన్ని కదిలించేసినాయి. ప్రియసంగమా, దినములు చెడ్డవి అని బైబిల్ చెప్తా ఉంది. అయితే దేవుని ఏర్పాట్లు ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారు ఎవరైతే ఉంటారో, దేవునికి ఆనుకొని దేవునికి వెన్నంటుకొని ఎవరైతే ఉంటారో, వారికి దేవుడు చెడ్డ దినములను కూడా మంచి దినాలుగా మార్చేస్తాడు. ప్రియసంగమా, నిజంగా ఈ యొక్క దినాలు చాలా చెడ్డవి. హాస్పిటల్స్ ఖాళీగా లేని పరిస్థితులను మనం చూసాం, ఆక్సిజన్ లేని పరిస్థితులను మనం చూసాం. ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తికి అనారోగ్యత వస్తే పక్కింటి వాడు కూడా వచ్చి పలకరించని స్థితులను మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఆత్మీయత ఉండే, ఒకప్పుడు ఆ అనురాగం ఉండే, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకరు తుమ్మినా ఒకరి దగ్గిన పక్కవాడు భయపడిపోతున్నాడు. ప్రసంగమా, బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, ప్రసంగి గ్రంథం 12:1, దుర్దనములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు, సంవత్సరంలో రాకముందే. అంటే దుర్దినంలో రాబోతూ ఉన్నాయి, ఆ దుర్దినంలో రాకముందే నిన్ను నువ్వు నీ యొక్క ప్రభువుకి నువ్వు సమర్పించుకోవాలి. ప్రియసంగమ, నిజమే, భయంకరమైన దుర్దినములు మనము చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఆకలేసినప్పుడు ఎక్కడో షాప్ దగ్గర ఆగిపోయి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కునేవారు, తినేవారు. ఇప్పుడు ఏదైనా కొనాలన్నా భయం వేస్తుంది, ఇప్పుడు ఏదైనా ముట్టుకోవాలన్నా భయం వేస్తుంది. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియదు. ఒక 5 గుంపుల మధ్యలో వెళ్తుంటే ఎవరు ఎలాంటి అనారోగ్యత స్థితిలో ఉన్నారో, ఆ అనారోగ్యత నాకు తగులుతుందో, నాకు అంటుకుంటుందేమో అనే భయంకరమైన దినాలలో ఈరోజు మనం ఉంటున్నాం. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ పంపించలేకపోతున్నారు, ఎందుకంటే వారు బయటికి వెళ్ళిపోతే వారికి ఏదైనా అనారోగ్యత వస్తే నేను ఎలా వారిని నేను చూసుకోవాల్సిన భయము ఈరోజు మనుషులను వెంటాడుతూ ఉంది. మరి ఇదంతా భయంకరమైన స్థితులు కాదంటారా? బైబిల్ చెబుతున్నది నువ్వు మంచి దినములు చూడగోరాలనుకుంటున్నావా? అయితే బైబిల్ చెప్తుంది దుర్దినములు రాకముందే. మనం ఉన్నది ఇప్పుడు ఎలాంటి దినములు అంటే, మనం చెడ్డవి దినాలలో మనం ఉన్నావని ఎఫెసులకు రాసిన పత్రిక 5:15 మనకు చెబుతూ ఉన్నది. అంతేకాకుండా తిమోతిలకు రాసిన పత్రిక 2:3 అంటాడు, అంత దినములో అపాయకరమైన కాలం వచ్చుచున్నవి అని తెలుసుకొనుము. అంత దినములో అపాయకరమైన కాలములు వస్తూ ఉన్నాయంట. ప్రియ సంగమా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైనా ఆకలేసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తినేసేవాళ్ళం, ఇంత టిఫిన్ చేసేవాళ్ళం, ఇంత భోజనం చేసేవారు. ఈరోజు ఆకలిస్తే తినే ముందు 10 సార్లు ఆలోచిస్తున్నాం, హోటల్ బాగానే ఉందా, చేసేవాళ్ళు బాగానే ఉన్నారా, మాస్క్ వేసుకొని ఉన్నారా, పరిశుద్ధతను పాటిస్తున్నారా, కోవిడ్ యొక్క నిబంధనలు పాటిస్తున్నా, ఎన్నో విషయాలను గమనించి ఆచి చూచి మరి మనం వెళ్తున్నాం. మరి బైబిల్ ఏం చెప్తుంది? అంత దినంలో అపాయకరమైన కాలములు, మనం అపాయకరమైన కాలంలో ఉన్నాం, చెడ్డ దినాలలో మనం ఉన్నాం. అయితే పేతురు ఏం రాస్తున్నాడంటే, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగూరుతున్నావా? మంచి దినాలు చూడగోరాలంటే నువ్వు చేయవలసిన ఒక 4 పనులను పేతురు మాట్లాడు. ఆ మాటలను నేను మీకు చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి మళ్ళీ పేతురు రాసిన 1 పత్రిక 3:10 అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున వలెను. పేతురు మంచి దినాలు చూడగోరుతున్నావంటే, నీ బిడ్డల జీవితంలో నువ్వు కుటుంబంలో మంచి దినాలు చూడాలంటే నువ్వు చేయవలసిన పనుల గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు. ఏం మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిది నీ నాలుకను కాచుకునవలెను అనే మాట చెప్తున్నాడు. అవును ప్రియ సంగమా, నీ యొక్క జీవితము మంచిగా ఉండాలి అంటే, నీ కుటుంబము నీ యొక్క జీవితంలో మంచి దినాలను నువ్వు చూడగోరాలంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను ఏం చేయాలంట,
నువ్వు కాచుకోవాలని పేతురు స్పష్టంగా రాస్తున్నాడు. ఎందుకు? ఒక నాలుకలోని జీవం ఉందంటారా? ఒక నాలుకతో నేను మంచి మాటలు మాట్లాడితే, నేను దేవునికి యోగ్యమైన మాటలు మాట్లాడితే మంచి దినాలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎట్లా అంటే, బైబిల్ మనకు చెప్తుంది నాలుక చాలా శక్తివంతమైనది. సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు నడిపిస్తున్నప్పుడు, ఆ పెద్ద ఓడలను కూడా నడిపించేటప్పుడు, ఆ యొక్క నడిపించే ఒక కెప్టెన్కి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు, ఒక అపాయముల నుండి కాపాడుకోవడానికి నడిపిస్తున్నప్పుడు, ఒక చుక్కాని అనేది, చిన్న చుక్కాని ఆ పెద్ద ఓడను కంట్రోల్ చేస్తుంది. అపాయం కాకుండా తప్పించడానికి అది పనిచేస్తూ ఉంది. మన యొక్క చెడ్డ దినాలు రాకుండా మనం తప్పించబడాలంటే, ఆ చుక్కాని అనే మన నాలుకను మనం కాచుకోవాలని బైబిల్ మనకు చెబుతుంది. నీ జీవితాన్ని మంచి దినాల వైపు లేదా చెడ్డ దినాల వైపు నువ్వు తిప్పాలనుకుంటే, మంచి దినాలైనా చెడ్డ దినాలైనా నువ్వు తిప్పాలనుకుంటే, అది ఎట్లాగైతే ఓడను తిప్పడానికి చుక్కాని పనిచేస్తుందో, అలాగే నీ నాలుక పనిచేస్తుందన్నట్టుగా బైబిల్ చెప్తుంది. మన జీవితం కూడా మొత్తాన్ని నడిపించేది ఏంటి అంటే అది నాలుకే. మాటల్లో తప్పిపోతే వాడు భక్తిలో నుంచి తప్పిపోతాడని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, సామెతల గ్రంథం 18:21 అంటాడు, జీవ మరణమును నాలుక వశము దానియందు ప్రీతిపడువారు వాని ఫలమును తిందురు. జీవము మరణం ఎక్కడుందంటే నాలుకలో ఉంది. నువ్వు జీవాన్ని పొందుకోవాలనుకుంటే నీ నాలుకను ఆ విధంగా నువ్వు వాడుకోవాలి. నువ్వు మరణాన్ని పొందుకోవాలనుకుంటే నీ నాలుకను ఆ విధంగా నువ్వు వాడుకోవాలి. ఇక్కడ అంటాడు, దాని ఎందు ప్రీతిపడువాడు దాని ఫలము నువ్వు పొందుతాడు. దేని ఎందు నువ్వు ప్రీతిపడుతున్నావు? చెడ్డ మాటలు పలకడంలో నీకు నచ్చుతుందా? వేరే వాళ్ళ గురించి చెడ్డ మాటలు పలకడము, శాపనార్థాలు చెప్పడము, వారిని వీరిని తిట్టడము, దూషించడము, ఆ మాటలు కనుక నీకు నచ్చితే నువ్వు అలాంటి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు చెడ్డ దినాలను నువ్వు ఎదుర్కొంటావు. కానీ జీవము కలిగిన మాటలు పలికే నీ నాలుకై ఉంటే, నువ్వు మంచి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, ఒకరిని ప్రోత్సహించే మాటలు మాట్లాడే నాలుక నీది అయి ఉంటే, ఖచ్చితంగా నువ్వు జీవం అనే ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. మరి దేవుని వశంలో ఉన్న నీ యొక్క నాలుక నిన్ను చంపేదిగా నువ్వు చేసుకుంటున్నావా, నీకు జీవం ఇచ్చేదిగా నువ్వు చేసుకుంటున్నావా? నేను ముందే చెప్పాను, సముద్రాన్ని మొత్తంలో, సముద్రంలో నడిపే ఓడ ఒక చిన్న చుక్కాని ద్వారా కంట్రోల్ అవుతుంది. అలాగే నీ యొక్క జీవితం యొక్క నిర్ణయము నీ నాలుక చేతిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నీ నాలుకను కాపాడుకోగలుగుతున్నావా? ప్రే క్రైస్తవుడా, ప్రభును నమ్ముకున్న వాడివి, బాప్తిజం పొందుకున్న వాడివి, సంఘానికి వెళ్తున్న వాడివి, ఆరాధిస్తున్న వాడివి, ప్రభు వాక్యాన్ని ప్రతివారం క్రమం తప్పకుండా వింటున్నవాడి, నీ నాలుక ఎలా ఉంది? నాలుక నీ అదుపులో ఉన్నదా? నీ నాలుక నీ కంట్రోల్ తప్పిపోయి దూషణకరమైన మాటలు మాట్లాడడము, ఒకరిని శాపకరమైన మాటలు మాట్లాడము, చిన్న పొరపాటు ఎవరైనా చేసినప్పుడు, చిన్న తప్పు ఎవరైనా చేసినప్పుడు, ఓ లేనిపోని మాటలన్నీ మాట్లాడేసి నువ్వు నాలుకతో భయంకరమైన శాపాలు నువ్వు ఇస్తావా? కీడు గురించి మాట్లాడకూడదు, కీడు చేసే మాటలు మాట్లాడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. నిన్ను పాపం అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు వేరే వాళ్ళకి ఆశీర్వాదకరమైన మాటలే నువ్వు మాట్లాడే. నీ నాలుక నీ కొంపకు నిప్పు అంటించే అంత శక్తివంతమైనది. నీ చిన్న నిప్పు కూడా పెద్ద అడవిని కాల్చినట్టుగా నీ చిన్న నాలుక నీ కొంపను కూడా పూర్తిగా పాడు చేసే అవకాశం ఉన్నది. ప్రేసంగమ్మ, చాలా కుటుంబాలు ఎందుకు ఈరోజు విడిపోతున్నాయి? చాలా కుటుంబాలు ఎందుకు కుటుంబాలలో ప్రేమ ఆత్మీయ అనురాగం ఎందుకు లేదంటే, మాటల వల్లే. ఒకరు మాట్లాడారని ఎదుటివాడు తగ్గిపోడు, అతను కూడా రెండు మాటలు అంటాడు, మాట పెరిగిపోతూ ఆ పెరిగిపోయిన మాటలు గొడవలకు వచ్చేస్తాయి. ఆ గొడవ కుటుంబ కలహాల కారణమైపోయి రెండు కుటుంబాలు విడిపోయే స్థితికి కూడా వస్తుంది. మరి ఇది చిచ్చు పెట్టింది ఎవరు అంటే నీ నాలుక. అందుకనే బైబిల్ చెప్తుంది, మంచి దినాలు నువ్వు చూడగోరాలనుకుంటే, నీ బిడ్డల జీవితంలో మంచి దినాలు రావాలని నువ్వు ఆశిస్తే, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది నీ నాలుకను నువ్వు కాచుకోవాలి. జీవము గల మాటలు మాట్లాడడానికి నీ నాలుకను కాచుకోవాలి. ఎందుకంటే జీవము మరణము నాలుక వశమందు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. చూడండి, గమనించండి, కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి నవ్వుతాడు, కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి ఏడుస్తాడు, కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి సంతోషపడతాడు, కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి పూర్తిగా డల్ అయిపోతాడు. మన మాటలను బట్టి ఎదుటివాడి యొక్క హృదయము మారిపోతూ ఉంటుంది. అంటే మన మాటల్లో ఏముందో తెలుసా? సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. అందుకని నువ్వు మాట్లాడే ముందు, నువ్వు పలికే ముందు, నువ్వు పెదవులను తెరిచే ముందు, నీ నాలుకను వాడుకునే ముందు అది నీ వశంలో, దాన్ని కాచుకొని నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రసంగం, మంచి దినాలు కోరాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని నీ నాలుకను నువ్వు కాచుకునేవాలి. రెండవ పని, ఆ యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను
కాచుకొనవలెను. రెండవది ఏం చేయాలంటే పెదవులను కాచుకోవాలనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. నాలుక పలుకుతుంది, ఏం పలుకుతుంది, కీడును నాశనాన్ని పలుకుతుంది. అయితే పెదాలు ఏం చేస్తాయి, ఇతరుల మీద చాడీలు చెప్తూ ఉంటాయి. పెద్ద ఓడను చిన్న చుక్కాని జీవితాన్ని నడిపినట్టుగా నాలుక నీ యొక్క జీవితాన్ని త్రిప్పగలిగే శక్తి అది కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అందుకనే ఈ యొక్క అమూల్యమైన ఈ యొక్క నాలుక, ఈ యొక్క పెదవాలు ఏమై ఉన్నాయంటే బైబిల్ చెప్తుంది ఇది అమూల్యమైన సొత్తు అంట. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 20:15 అంటాడు, సామెతలు 20:15, బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. పెదాలు ఏంటంట, అమూల్యమైన సొత్తు అంట. చూడండి మన ఇంట్లో ఏదైనా అమూల్యమైనది ఉన్నది, చాలా ప్రేషియస్, అది బంగారమే కావచ్చు, అది ఇంకా వేరే ఏదైనా కావచ్చు, చాలా ప్రేషియస్, అది నీకు చాలా ముఖ్యమైనది, అది నీ పితరుల దగ్గర నుంచి వస్తున్నదే కావచ్చు, లేదా నువ్వు దాన్ని కష్టపడి చాలా గొప్పగా దాన్ని నువ్వు అచీవ్ చేసుకున్నావేమో కావచ్చు, అది నీకు మూల్యమైనది. ఆ మూల్యమైన దానిని నువ్వు ఎవరికైనా ఇస్తావా, ఇవ్వవు, అది నీ సొత్తు. బైబిల్ చెప్తుంది పెదవులు అమూల్యమైన సొత్తు అని. మరి ఈ సొత్తును ఇంకొకడి గురించి నువ్వు మాట్లాడడానికి, ఇంకొకడిని నువ్వు దూషించడానికి ఎందుకని వాడుకుంటున్నావు? మనము చేస్తున్న పొరపాట్లు తప్పులు ఇవే. చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇదే నోటి నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఇదే పెదవుల నుంచి దేవుని స్తుతిస్తున్నాం, ఇదే పెదవుల నుంచి మళ్ళీ వేరే వాళ్ళని కూడా మనం దూషిస్తూ ఉన్నాం. ప్రియసంగమా, పెదవులు అమూల్యమైన సొత్తు. ఆ సొత్తుని వేరే వారి గురించి నువ్వు ఎందుకు వాడుకుంటున్నాం? ఆ సొత్తుని దేవుని కొరకు వాడు, ఆ సొత్తుని దేవుని మహిమ కొరకు వాడు. దేవుడిచ్చిన జీవితాన్ని నీలో నుండి ప్రవహింపజేయి, అప్పుడు నువ్వు ఇంకా దీవెనకరగా మారబడతావు. ఇంకా నువ్వు చెడ్డ దినాల నుంచి తప్పించబడి మంచి దినాలను నువ్వు చూడగలుగుతావు. బైబిల్ చెప్తుంది సామెత గ్రంథం 18:20 అంటాడు, ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. పెదవులు ఏం తీసుకొస్తాయంటే ఆదాయాన్ని తెస్తాయంట. అది నిజమేనండి? అవును, పెదవులు ఆదాయాన్ని తీసుకొస్తాయంట. చూడండి మళ్ళీ చదువుతున్నా, ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఎలా ఆదాయాన్ని తెస్తాయంటే అమూల్యమైన సొత్తు. ఈ పెదవులు ఆదాయాన్ని తెస్తాయని ఒక భక్తుడు చెప్తున్నాడు. ఎవరు ఈ భక్తుడు అంటే చూడండి, హోషియా గ్రంథము 14:2 అంటాడు, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యుద్ధకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుచున్నాము, నీవంగీకరింపదగినవే అవి మాకున్నవి. హోషే దేవుడుకు ఏం చెప్తున్నాడంటే, ఎడ్లకు బదులుగా నేను నా పెదాలను నీకు సమర్పించుకుంటున్నాడు. అంటే ఇది సొత్తు, అమూల్యమైన సొత్తు ప్రభువా, కానీ వేరే వారి కొరకు నేను వాడుకోను, వేరే వారిని దూషించడానికి వాడుకోను, వేరే వారిని నేను శపించడానికి నేను వాడుకోను, వేరే వారిని తిట్టడానికి ఈ పెదాలను వాడుకోను, కానీ ఈ పెదాలను నీకు సమర్పించుకుంటున్నాను, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి అనే విషయాన్ని యోషువ మాట్లాడుతున్నాడు. అంటే దేవుని స్తుతించడం వలన, దేవుని గణపరచడం వలన నీ పెదాలు నీకు ఏం తీసుకొస్తాయి తెలుసా, నీకు ఆదాయాన్ని తీసుకొస్తాయి. బైబిల్లో మనం పాట పాడుకుంటూ ఉంటాం, దేవుని స్తుతించినప్పుడు ఆరాధన పైకి వెళుతుంది, అలాగే ఆశీర్వాదాలు కిందికి వస్తాయని హిందీలో ఒక మాట, ఒక పాట కూడా మనం చూస్తాం, స్తుతి ఆరాధన ఊపర జాతి హే ఆశీష్ దేకో నీచే ఆతి అని హిందీలో ఒక పాట కూడా ఉంటుంది. అంటే స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆ స్తుతి ఆరాధన అంతా కూడా దేవునికి పైకి చేరుకుంటుంది, దేవుడు పైనుండి ఆశీర్వాదాలు ఆరోగ్యము మన కొరకు విడుదల చేస్తాడు. అంటే నీ పెదవుల ద్వారా నీకేం పొందుకుంటున్నావు అంటే, నువ్వు ఆదాయాన్ని పొందుకుంటున్నావు, దీవెనను పొందుకుంటావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, మంచి జీవితాన్ని పొందుకుంటావు, కీడు నుంచి తప్పించబడతావు, చెడ్డ దినముల నుంచి నువ్వు కాపాడబడతావు. ప్రియసంగమా, నువ్వు చెడ్డ దినాలు చూడకుండా ఉండాలి అంటే, నీ బిడ్డల జీవితంలో చెడ్డ దినాలు రాకుండా ఉండాలంటే, మంచి దినాలు నీ బిడ్డల జీవితంలో నువ్వు చూడాలనుకుంటే, ఆశీర్వాదకరమైన దినాలను నీ బిడ్డ జీవితంలో చూడాలనుకుంటే, కోపాన్ని పక్కన పెట్టేసుకొని, దూషణను పక్కన పెట్టేసుకొని, నువ్వు ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క పెదవుల ద్వారా, నీ యొక్క నాలుక ద్వారా మంచి మాటలు నువ్వు పలకాలి. నీ యొక్క సొత్తై ఉన్న పెదాలను దేవుని స్తుతించడానికి వాడుకోవాలి, వేరే వాళ్ళని దూషించడానికి కాదు, వేరే వారిని పాయింట్అవుట్ చేయడానికి కాదు. ఎప్పుడైతే మనం వేరే వారిని పాయింట్అవుట్ చేస్తామో, ఎలాగే దేన్ని నువ్వు ప్రేమిస్తావో అదే నీకు జరుగుతుంది అనే ముఖ్య వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రసంగమా, నువ్వు కీడు చేస్తే నీకు కీడు జరుగుతుంది, ఏదైతే నువ్వు విత్తుతావో అదే నువ్వు కోస్తావు. అందుకే నీ జీవము కలిగిన మాటలు,
క్రైస్తవుడు జీవితంలో మాటల్లో జీవం ఉండాలి. క్రైస్తవుడు మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఎదుటివాడు ఆదరణ పొందుకోవాలి. క్రైస్తవుడు మాట్లాడినప్పుడు మాటల్లో ఎదుటివాడు శక్తిని బలాన్ని పొందుకోవాలి. అయ్యా, ఇంతమంది నాతో మాట్లాడారు కానీ ఆ సమాధానం నేను పొందుకోలేదు, నువ్వు మాట్లాడితే నాకు సమాధానం దొరికిందనే సాక్ష్యము ఎదుటివాడు నీ గురించి చెప్పాలి. హల్లెలూయా. ప్రసంగమా, మంచి దినాలు చూడాలి అనుకుంటే రెండవది, నీ పెదవులను నువ్వు ఏం చేయాలి? నువ్వు కాచుకోవాలి. అది సొత్తై ఉన్నాయి, అమూల్యమైన సొత్తును దేవుని కొరకు మాత్రమే నువ్వు వాడుకోవాలి. తర్వాత మూడవది, ఆ వాక్యంలో రాస్తుంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం అంటాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఏం చేయాలంట? కీడు నుండి తొలగి మేలు చేయాలంట. ప్రే సంగమా, చాలా కాలం అయిపోతుంది, చాలామంది మేలు చేయడం మర్చిపోయారు, ఒకరినొకరు పలకరించడం మర్చిపోయాం. ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత పక్కనున్న వాడిని ఎప్పుడైనా పలకరించిన సందర్భాలు కూడా చాలా తక్కువ మనకు కనబడతాయి. ఎందుకంటే పరిస్థితులు ఎట్లా మారిపోయాయంటే, మందలిస్తే పక్కన వాడిని నేను మాట్లాడి వాళ్ళతో కలిసిపోతే నాకేమైపోతుంది అనే భయంతో చాలామంది ఉండిపోతున్నారు. చెడ్డ దినాలలో మనం ఉన్నాం, ఎలాంటి దినాల్లో ఉన్నాం నేను కూడా నేను మీకు చెప్పాను. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, కీడు నుండి తొలగి మేలు చేయవలను. అంటే కీడు నుండి మనం ఏం చేయాలంటే, మనం మేలు చేయాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కీడు, ఇప్పుడు కీడు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక కరోనా పేషెంట్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని మనము హద్దుకోవడం కానీ, అతనితో కలిసి మనం భోజనం చేయడం కానీ, అతన్ని మనము కౌగులించుకోవడం కానీ చేస్తామా? చేయం. ఎందుకు? ఎలా చేస్తే కీడు, అతనికి ఉన్న కీడు నాకు వస్తుందనే విషయాన్ని మనం గమనిస్తాం. అందుకని ప్రియసంగమా, కీడు ఏదైతే వేరే వాళ్ళకు వెళ్తుందో, కీడు చేయక, కీడు నుండి తొలగి నువ్వేం చేయాలంట? నువ్వు మేలు చేయాలి. అవును, ప్రత్యుత్తరంగా నీకు అతను మేలు చేయకపోవచ్చు, ప్రత్యుత్తరంగా నువ్వు చేసినట్టుగా అతను నీ కొరకు చేయకపోవచ్చు, కానీ నువ్వు చేసిన మేలు అతని జీవితంలో గొప్ప దీవెనను తీసుకొని రాగలదు, నువ్వు చేసిన మేలు అతని జీవితంలో గొప్ప మార్పును తీసుకొని రాగలదు. ప్రియసంగమా, మేలు చేయడాన్ని మర్చిపోవద్దు. ప్రతిసారి కీడు చేస్తూ వచ్చావేమో, ఈరోజు దేవుని మాటలు వింటున్న నువ్వు మేలు చేయడానికి నువ్వు సిద్ధపడితే, నీ బిడ్డల జీవితంలో మంచి దినాలను నువ్వు చూడగలుగుతావు, నీ కుటుంబ జీవితంలో మంచి దినాలను నువ్వు ఎదుర్కోగలుగుతావు. అందుకనే పరలోకంలో ప్రార్థన మనం మాట్లాడుతుంటాం, ఏమని, మమ్మల్ని శోధన నుండి తేక, మమ్మల్ని కీడు నుండి తప్పించమనే మాట కూడా మనం ప్రార్థనలో మనం వడతాం. బజారులో కీడు ఉందని తెలుసుకొని మనము ట్రాన్స్ఫార్మర్ని మనం పెట్టుకుంటామా, దాన్ని పట్టుకుంటామా? పట్టుకోము, ఎందుకంటే అక్కడ కీడు ఉన్నది. కీడు ఉన్న చోటు నుంచి నువ్వు ఏమైపోవాలి? నువ్వు తప్పుకోవాలి. ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే దోషం ఉందో, ఎక్కడైతే దేవుని వాక్యం ద్వారా నువ్వు తప్పిపోబడతావో, ఏ సాంగత్యంలో ఉంటే నువ్వు దేవుని మాటల నుంచి నువ్వు దూరం అయిపోతావో, ఎవరితో నువ్వు సహవాసం చేస్తే, ఎవరితో నువ్వు ఎవరి మధ్యలో నువ్వు ఉంటే, ఎలాంటి పనులు చేస్తే నువ్వు దేవుని నుండి దూరం అయిపోతావు, దేవుడికి నచ్చదో, అలాంటి కీడు నుండి నువ్వు ఏమైపో, దూరం అయిపోయి మంచి మేలును చేసేవాడిగా నేను ఉండాలని బైబిల్ మనకు సెలవిస్తా ఉన్నది. మూడు మాటలు చెప్పాను. ఒకటి, మన యొక్క నాలుకను మనం కాచుకోవాలి, మన యొక్క పెదవులను మనం కాచుకోవాలి. మూడవది, మనము కీడు నుండి తొలగి మేలు చేయవాలని బైబిల్ మనకు సెలవిస్తుంది. తర్వాత నాలుగవది, సమాధానము వెతికి దాని వెంటాడవలెను అనే మాటను మనము ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3:11లో చూస్తాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాని వెంటాడ వలన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మంచి దినములు చూడగోరువాడు సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడవలను. సమాధానము మన దగ్గరికి రాదు, మనం ఏం చేయాలంటే దానిని వెతకాలి. ఎక్కడ సమాధానం దొరుకుతుంది? చాలామంది క్రైస్తవులు ప్రార్థనకు రాకుండానే నేను సమాధాన పడాలి అని అనుకుంటారు. చాలామంది దేవుని వాక్యాన్ని చదవకుండానే, దేవుని దగ్గర సన్నిధిలో మోకరించకుండానే, దేవుడు నాకు అన్ని చేసి పెట్టాలి అని అనుకుంటారు. సమాధానాన్ని మనం వెతకాలి. ఒకవేళ నీ యొక్క కుటుంబము, ఒకవేళ నీ యొక్క హృదయము నీ యొక్క బాధల్లో ఉండిపోయి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే, దేవుని దగ్గరకు వచ్చి సమాధానాన్ని వెతుకు. సమాధానాన్ని దేవుని దగ్గర అడిగితే ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అలాగే కీడు నుండి నిన్ను తప్పించే దేవుడుగా ఆయన ఉంటాడు. అందుకనే నువ్వు సమాధానాన్ని వెతకాలి. కొన్నిసార్లు నీ సహోదరుడితో పాటు నువ్వు సఖ్యత కలిగి లేకపోవచ్చు, నీకు సమాధానం ఉండదు, ఎందుకంటే నీ సహోదరుడితో నీకు మంచి ఐక్యత లేదు. అయితే నువ్వేం చేయాలంటే సమాధానాన్ని వెతకాలి. నీ యొక్క సహోదరుడితో పాటు నువ్వు కలిసి అతన్ని నువ్వు క్షమించమని కోరుకొని, లేదా నువ్వు అతన్ని క్షమించేసేసి మనం ఏం చేయాలంటే సమాధానాన్ని తెచ్చుకునే విధంగా ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, ఒకవేళ నువ్వు ప్రభు కొరకు కానుక తీసుకొచ్చినప్పుడు, ఆ యొక్క కానుక పెట్టి దగ్గరికి వచ్చిన తర్వాత నీకు గుర్తొచ్చింది నీ సహోదరుడితో పాటు నీకు మనసు సఖ్యత లేదన్నప్పుడు, కానుకను అక్కడే వదిలేసి వెళ్ళిపోయి నీ సహోదరుడితో ఐక్యపరచుకొని సఖ్యతను చేసుకొని సమాధాన పడి వచ్చి కానుక నాకేయాలి.
అందుకనే ప్రియ సంగమా, సమాధానపరచుకోవాలి. నీ సేవకుడితో, నీ యొక్క కాపరితో సమాధానం లేదా, వెళ్ళి సమాధానపడు. నీ భార్యతో సమాధానం లేదా, సమాధానపడు. నీ సహోదరుడితో సమాధానం లేదా, సమాధానపడు. నీ కుటుంబంతో, నీ కొలీగ్స్తో, నీ దగ్గర పనిచేస్తున్న వారితో నువ్వు సమాధానం లేదా, వారితో పాటు కూడా నువ్వు వెళ్ళి నువ్వు సమాధానపడు. నీ తల్లిదండ్రులను దూషించి, నీ తల్లిదండ్రులను నువ్వు దూరం పెట్టుకొని బాధపరిచి వాళ్ళను, వాళ్ళ హృదయాలను దుఃఖింపజేసిన వాడిగా ఉన్నావా, వెళ్ళి క్షమాపణ కోరుకొని సమాధానపడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రియ సంగమా, నా జీవితంలో కూడా ఎన్నోసార్లు నా తల్లిదండ్రులను బాధ పెట్టాను, ఎన్నోసార్లు దూషణకరమైన మాటలు మాట్లాడాను, కానీ ప్రభువును తెలుసుకున్నప్పుడు క్షమాపణ కోరుకొని ఫోన్ చేసి మళ్ళీ మన వాళ్ళకి చెప్పాను, దూరం ఉన్నాను కాబట్టి ఫోన్ చేసి చెప్పి, మా నన్ను క్షమించండి, నాన్న నన్ను క్షమించండి, ఎంతో బాధ పెట్టానని చెప్పి సమాధానపడిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి బాండ్ని తల్లిదండ్రుల మధ్యలో దేవుడు కలిగి ఉంచాడు. చాలామంది కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రులతో సమాధాన పడట్లేదు. అందుకనే వారి జీవితంలో తల్లిదండ్రులతో పాటు కలిసి ఉండవలసిన సఖ్యతమైన ప్రేమ ఈరోజు చాలామందిలో లేదు. ప్రే సంగమా, నీ యొక్క కాపరితో సమాధాన పడ్డావా? నీ సహోదరుడితో సమాధాన పడ్డావా? ఇక్కడ వాక్యం చెప్తే సమాధానాన్ని వెతికి దాన్ని నువ్వు వెంటాడవలను. మంచి దినములు కోరు చూడాలనుకుంటే సమాధానాన్ని వెతకాలి. నాలుగు మాటలు చెప్పాను. ఒకటి, నీ యొక్క నాలుకను నువ్వు కాచుకోవాలి. రెండవది, నీ పెదవులను కాచుకోవాలి. మూడవది, నువ్వు కీడు నుండి తొలగి మేలు చేయవాలి. నాలుగవది, సమాధానాన్ని నువ్వు వెతకాలి. ఈ నాలుగు మాటలు కనుక నువ్వు చేయగలిగితే రాబోయే రోజులు ఇంకా దుర్దినమై ఉండొచ్చు. థర్డ్ వే రావచ్చు, ఫోర్త్ వే రావచ్చు, ఇంకా భయంకరమైన దినాలు రావచ్చు. ఆ చెడు దినాలన్నీ దేవుడు నీ కొరకు మంచి దినాలుగా మార్చే సమర్థుడు. అందుకనే చెడ్డ దినాల్లో ఉన్నామని మర్చిపోవద్దు. మంచి దినాలు కోరుకునే విధిగా నువ్వు ఉంటే నీ బిడ్డ జీవితం మంచి దినాలు రావాలంటే ఈ నాలుగును నువ్వు పాటించి నీ బిడ్డలకు కూడా నేర్పించగలిగితే గొప్ప దీవెన నువ్వు పొందుకుంటావు. దేవుడిని ఈ మాటల ద్వారా బావుగా దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన పరిశుద్ధుడమైన తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నీ యొక్క కార్యక్రమాన్ని వింటున్నారో వారందరినీ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. అవును ప్రభువా, చెడ్డ దినాలు ఎంతో భయంకరమైన దినాలు మేము చూసాం. రాబోయే దినాలు ఇంకా చెడ్డవైతే ప్రభా, ఇంకా చెడ్డమైన దినాలు రాబోతున్నాయి నాయన. ప్రభా, మంచి దినాలు కూరాలంటే, చూడాలంటే ప్రభా, నువ్వు చెప్పవలసిన నుంచి చెప్పిన మాటలు, నాలుకని కాచుకొని, పెదవులను కాచుకొని ప్రభా, నాయన సమాధాన పడి, అలాగే కీడును దూరం చేసుకొని ప్రభా, మేలు చేసేవారిగా ఉండే జీవితాలు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంతమంది బిడ్డలైతే కార్యక్రమాలు వీక్షిస్తున్నారో, ఎంతమంది బాధల్లో ఉన్నారో, ఎంతమంది అనారోగ్యతలో, అందరినీ యేసుక్రీస్తున్నామని మీరు తాకి ముట్టి వారిని దీవించండి ప్రభువా. బిడ్డలు లేని వారి మరి ప్రాముఖ్యంగా మీరు తాకండి. వారికి ప్రభువా గర్భఫలాన్ని దయచేసి ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆత్మీయంగా మీరు బలపరిచి, స్థిరపరిచి, నడిపించి మహిమ పొందమని యేసునామమును ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగమా, మీరు ఒకవేళ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలన్నా, లేదా ఒకవేళ మీరు మందిర నిర్మాణానికి ఏదైనా సహాయం చేయాలన్నా, లేదా మీ ప్రార్థన అవసరాలు మీరు తెలియజేయాలన్నా, స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాల్ చేసి మీరు మాకు తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని బావుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.